వాళ్ళుండగా వాళ్ళని దెబ్బతీయడం అంత సులభం కాదు. వీళ్ళు పవర్ లోకి వచ్చాక తీసుకునే యాక్షన్స్ ని బట్టి ఉంటది, కానీ పవర్ లోకి రాకుండా వాళ్ళని వ్యక్తి వ్యక్తిని కలిసినా సాధ్యం కాదు. కాబట్టి ఓసీ బీసీ ఈ వర్గాలను కలుపుకోవాలి, లాక్కోవాలి. ఇది ఎవరికున్నారు? తెలుగుదేశానికి ఉన్నారు. ఈబీసీ రిజర్వేషన్లు అనేది అసలు ఎవడన్నా ఊహించాడు ప్రపంచంలో ఇండియా చేయగలుగుద్దని? అసలు స్వతంత్ర భారతంలో ఎవడన్నా దమ్ముందా, ధైర్యం ఉందా? మోడీ చేసి చూపించాడు కదా, ఆ వర్గాల్లో ఉంది. కానీ తెలుగుదేశం చూసిన గంటతో బీజేపీ ఉంటది కదా, మోడీని చూసిన రాజుని చూసిన గంటతో మోడీని చూస్తే మట్టు ఉద్దేశం ప్రస్తుతం అట్లుంది. ఇది పతనం అవుతుందంటే అక్కడికే పోతారు, కానీ వాళ్ళు వెళ్ళి జగనానికి అలాగే చేరరుగా బేసిక్ గా. కాబట్టి ఇక్కడ కొట్టాలనుకుంటుంది వాళ్ళు తెలుగుదేశం. తెలుగుదేశానికి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు లోకేష్ పాదయాత్ర తర్వాత ఏమన్నా పికప్ అవుతుందేమో తెలియదు, కానీ అది మొన్నటి పతనం తర్వాత 14లో వచ్చింది అయాచిత అదృష్టం ఆంధ్రాలో. అది చంద్రబాబును చూసి పెట్టిన ఓటు, పార్టీని చూసి పెట్టిన ఓటు కాదు. చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడుతాడు, రక్షిస్తాడని అది ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయాడో, 4లో ఓడగొట్టాం, 9లో ఓడగొట్టినా, 14లో మళ్ళీ అవకాశం ఇచ్చాం కాబట్టి అద్భుతం చేస్తాడు అనుకుంటే, తన ఒక భ్రమల ప్రపంచంలో ఉన్న అందరిని ఆ భ్రమల్లో ముంచెత్తడం తప్పించి నికరమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక లోపించింది అని గ్రహించిన తర్వాత అక్కడి నుంచి ఒక విరక్తి వచ్చింది. ఆ విరక్తి ఇంకా పోవట్ల బాబు మీద. లోకేష్ ఏమన్నా ఆశాజనకమైన వ్యక్తిగా ఒక మంచి ప్రణాళికతో జనంలోకి వెళ్ళి సక్సెస్ఫుల్ గా చెప్పగలిగితే నిలబడుతుంది, లేదు అంటే గనక ఆ చాయిస్ ని బీజేపీ లాక్కుంటది నెక్స్ట్ కి. అందుకని ఒకళ్ళు పోవాలంటుంది. అవును, ఏక్నాథ్ షిండే అనే పదం వాడడం, ఏక్నాథ్ షిండేని తయారవ్వాలన్నా, ఒకవేళ వీళ్ళు తయారు చేయాలన్నా భారతీయ జనతా పార్టీ వ్యూహం అదని అనుకున్నా, అది టీడీపీలో సాధ్యం అవుతుందా, వైసీపీలో సాధ్యం అవుతుంది? అది వైసీపీలోనే.